శ్రీ మాత్రే నమః. మీరు చూస్తున్నటువంటి మొక్క పేరు బిల్లగన్నేరు. దీన్ని ఇది సంవత్సరం పొడవునా దీని పుష్పాలు ఎప్పుడు ఉంటాయన్నమాట. అందువల్ల దీన్ని నిత్యమల్లి అని కూడా పిలుస్తారు. ఇది పూజల్లో అధికంగా వాడుతుంటారు. ఇది మూడు రకాలైనటువంటి రంగులు కలిగి ఉంటుంది, తెలుపు, పింక్, అదేవిధంగా నీలము. అయితే దీన్ని సంస్కృతంలో సదాపుష్పి అంటారు, అలాగే తెలుగులో బిల్లగన్నేరు, నిత్యమల్లిని వాడుక భాషలు అంటారు, లాటిన్లో క్యాథరాంటిస్ రోస్మి అంటారు. ఇది ఆప్కమిస్ అనేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క అన్నమాట. దీని యొక్క గుణాలు చాలా విశేషంగా ఉన్నాయి. ఇది సాధారణ మొక్క కానీ మనము తేలిగ్గా తీసిపరేస్తుంటాం. అయితే దీని యొక్క ఆకులతో మధుమేహ వ్యాధిని, తర్వాత అధిక రక్తపోటును కూడా మనం దూరం చేయగలం అన్నమాట. అదేవిధంగా మొలలు ఉన్నా కూడా ఈ యొక్క మొక్కలతో మనం ఎంతో చక్కనైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. దీని పుష్పాలను బాగా దంచి కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపి తలక పెట్టుకున్నామంటే తల వెంట్రుకలు నల్లబడుతూ వస్తాయి. ఆ విధంగా వెంట్రుకలకు అందానికి సంబంధించి ఉపయోగపడితే దీని యొక్క ఆకులను కషాయం పెట్టుకొని దీనికి మిరియాల పొడి జోడించి తీసుకుంటేనే అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఆకు కషాయాన్ని గర్భానికి తీసుకునేటప్పుడు మాత్రం మిరియాల పొడిని ఆ యొక్క ఆకు కషాయంలో కలపవలను. బాగా కాంచినటువంటి ఆకులను నీళ్ళలో వేసి బాగా కాంచిన తర్వాత వడగట్టి కొద్దిగా మిరియాల పొడి కలిపి తర్వాతనే గర్భానికి తీసుకోవాలి. తద్వారా దేహంలో ఉన్నటువంటి మధుమేహ వ్యాధి తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ మాదిరిగా చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మొలలకు వాడేటప్పుడు మాత్రమైతే దీని ఆకులను బాగా కాంచి వడగట్టి ఆ నీటితో ఆ యొక్క మొలకల మీద కడుగుతూ ఉంటే చక్కని ఫలితం ఉంటుంది. ఆరోగ్యం ఎంత తొందరగా నయమయ్యి ఆ యొక్క మొలల యొక్క బాధను ఉపశమనం కలుగుతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నిత్యం మనకు దొరికేటటువంటి పెరటి మొక్క ఎంతగా చక్కగా ఉపయోగపడుతుందో. కాబట్టి దీన్ని వాడుకొని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.